తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారం. సో లేటెస్ట్ ఇవాళ మార్నింగ్కి ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంది, డేంజర్ జోన్లో ఎవరున్నారో తెలుసుకుందాం. సో ఇవిడే చివరి వరకు చూడండి, మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎవరి ఆట మీకు నచ్చింది అనేది కింద కమెంట్స్ రూపంలో, అలాగే ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఇక ఎస్టర్డే టాస్క్లో కానీ అలాగే చాలా జరిగాయనే చెప్పొచ్చు హౌస్లో. సో నేను ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. అలాగే ఇక అభయ్ చీఫ్గా అన్ఫిట్ అంటూ, అలాగే బిగ్ బాస్ అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టు, ఇక అభయ్కి రెడ్ కార్డ్ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చినాయన్నమాట. ఇక పృథ్వీరాజ్ ఆదిత్య మీద పెద్ద చిన్న లేకుండా ఎక్కువగా ఆయన ఎంత స్లోగా మాట్లాడుతున్నా అంత రైజ్ అయిపోయి ఈ మాట్లాడడం కూడా అంతగా చాలామందికి నచ్చలేదు. ఇక ఓటింగ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్లో ఉంది 24%తో. సో టాస్క్లను బట్టి కొంత ఓటింగ్ పర్సంటేజ్ ప్లేసెస్ కూడా కొన్ని చేంజ్ అయినాయి, చూద్దాం. సో ఇక సెకండ్ ప్లేస్లో అయితే మణికంఠ ఉన్నాడు 17.96తో. ఇక థర్డ్ ప్లేస్లో నైనిక ఉంది 10.58తో. సో ఈ త్రీ ప్లేసెస్ అయితే కన్ఫామ్గా ఉన్నాయి. ఇక ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10.4తో. ఇంకా కొన్ని వెబ్సైట్లో పృథ్వీరాజ్ ఉన్నాడు ఫోర్త్ ప్లేస్కి వచ్చాడనమాట. సో నిన్న మొన్నటిదాకా టాప్ బాటమ్ 2లో ఉన్నాడు అలాంటిది. సో పైకి వచ్చాడని చెప్పొచ్చు. ఫోర్త్ ప్లేస్లో సీత ఉంది 10.27. ఇక లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు అనమాట 9.5. ఇక లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది యష్మి. సో నిన్నటిదాకా టాప్ 5లో ఉన్నది, ఇప్పుడేమో డేంజర్ జోన్లోకి వచ్చిందని చెప్పొచ్చు 9.03తో. సో కొన్ని వెబ్సైట్స్లో అయితే ప్రేరణ టాప్ బాటమ్ 2లో ఉంది. సో ఏదేమైనా ప్రేరణ యష్మి వీళ్ళిద్దరూ ఓటింగ్ పర్సంటేజ్ అయితే నిన్న మొన్నటితో పోల్చుకుంటే తగ్గిందనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ అయితే లీస్ట్ అండ్ లాస్ట్ డేంజర్ జోన్లో ఆల్మోస్ట్ ఎలిమేట్ అవుతాడని ఫిక్స్ అయిపోవచ్చు అనమాట అభయ్ నవీన్ 8.25తో. ఈ వీక్ స్టార్టింగ్ నుంచి సో తనే ఉన్నాడు, ఇప్పుడు కూడా డేంజర్ జోన్లో లీస్ట్ ప్లేస్లో తనే ఉన్నాడు. సో అలాగే నేను ఇచ్చిన టాస్క్ చీఫ్గా అన్ఫిట్ అవ్వడం, సో ఇవన్నీ డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. సో ఇలాంటి వాళ్ళని పంపించేసేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి చూడాలి మరి. సో దీనిపై మీ అభిప్రాయాల కింద కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.